పాఠ్యం శాల బోధనతో పాటు ప్రత్యక్షంగా వాటిపై అవగాహన కల్పిస్తే విద్యార్థులకు పాఠాలు సులువుగా అర్థం అవుతాయని కొల్చారం ప్రభుత్వ ఉర్దూ మీడియం ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నసీరుద్దీన్ ఉపాధ్యాయురాలు ఆలియా ఓరుజ్ అన్నారు. కొల్చారం గ్రామంలోని ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థులకు వరి సాగు, ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలపై పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నసీరుద్దీన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులను వరి పొలాల వద్దకు తీసుకుని వెళ్లి పంట సాగు, పంటను యంత్రాల సహాయంతో ఏ విధంగా కోస్తారు, కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలు ఎలా చేస్తారు, లారీల్లో వరిధాన్యాన్ని రైస్ మిల్లుకు ఎలా తరలిస్తారు, రైస్ మిల్లులో వరిధాన్యాన్ని బియ్యంగా మార్చే పద్దతిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు జాఫీరా తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ అప్పర్ ప్రైమరీ స్కూల్ కొల్చారం మెదక్ డిస్ట్రిక్ట్ కే స్కూల్ కే బచ్చోం కో యహాన్ పే ఫీల్డ్ ట్రిప్ కే లియే లేకే ఆయే. हम लोगों का आज का टॉपिक ये था कि फील्ड ट्रिप लेके जाके बच्चों को जो हमें चावल हासिल होता है वो किस तरह से हासिल होता है, उसके अंदर कितने मराहिल होते हैं, कौन से प्रोसेस होते हैं, यानी कि किसान जितनी मेहनत करता है चावल उगा के और उसको उसकी हिफाजत करके और उसको यहाँ तक मैदान तक लेकर आकर फिर उसको थैलों में भरा जाता है, फिर उसका हिसाब किताब यानी कि तराजू के ज़रिए से तोल वगैरह होता है, उसके बाद गवर्नमेंट को सप्लाई होता है, उसके बाद से राशन की दुकानों पर दस्तियाब हासिल होता है. इस तरह चावल किस तरह से हासिल होता है ये बताने के लिए बच्चों को हम यहाँ पर कुलचरम मंडल के फील्ड्स पर लेकर आए हैं. ये सब किताबों में भी है लेकिन बच्चों को हम प्रैक्टिकली करके बताने से ज़्यादा एक्सपीरियंस होता है, वो लोग को ज़्यादा देर तक याद भी रहता है.